నటి మరియు నర్తకి సుధా చంద్రన్ మనందరికీ పరిచయమే. తెలుగులో మయూర్ సినిమాలో నటించారు. ఆవిడ జీవితాన్నే ఆ సినిమాలో చిత్రీకరించారు కూడా. ఒక సందర్భంలో ఆవిడ కారు యాక్సిడెంట్ లో తన యొక్క కాలును కోల్పోతారు. కృత్రిమ కాలుతో ఆమె నాట్యాన్ని సాధనం చేసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టారు. గురువారం నాడు విమానాశ్రయంలో ఆ కృత్రిమ కాలు వలనే ఆవిడ అవమానం పాలయ్యారు. గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ నోట్ దట్ ఐ వాంట్ టు టెల్ our dear prime minister shri modi ji. This is an appeal to the central government and the state government. I am sudha chandran, an actress and dancer by profession, who has danced with an artificial limb and created history and made my country feel very proud of me. But every time that I go on my professional visits, each time I am stopped at the airport, and when I request them at the security to the cisf officers that please do an etd test for my artificial limb, they still want me to remove my artificial limb and show it to them. Is it humanly possible, Modi ji? విమానాశ్రయంలోని అధికారులు ఆవిడ్ని తమ కృత్రిమ కాలు చూపించమని అడిగారు. ఆవిడ ఈటీడీ టెస్ట్ చేయమని అడిగారు. ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్షన్ పరీక్ష చేయమని ఆవిడ అధికారులను అడిగినప్పుడు అలా కుదరదని వాళ్ళు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అంతేకాకుండా కృత్రిమ కాలను తీసి పరీక్షించారు కూడా. తర్వాత ఆవిడ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారికి పోస్ట్ చేస్తూ, ప్రతిసారి ఈ విధంగా చేయడం తనకు ఎంతో బాధను కలిగించిందని, తనకి సీనియర్ సిటిజన్ కార్డుని జారీ చేయాలని ఆవిడ నరేంద్ర మోడీ గారిని కోరారు. దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ నోట్ దట్ ఐ వాంట్ టు టెల్ అవర్ డియర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీజీ. దిస్ ఇస్ అన్ అపీల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్. ఐఎమ్ సుధా చంద్రన్, ఎన్ యాక్ట్రెస్ అండ్ డాన్సర్ బై ప్రొఫెషన్, హూ హెస్ డాన్స్ విత్ అన్ ఆర్టిఫిషియల్ లిమ్ అండ్ క్రియేటెడ్ హిస్టరీ అండ్ మేడ్ మై కంట్రీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. బట్ ఎవ్రీ టైమ్ దట్ ఐ గో ఆన్ మై ప్రొఫెషనల్ విజిట్స్, ఈచ్ టైమ్ ఐఎమ్ స్టాప్డ్ అట్ ది ఎయిర్పోర్ట్, అండ్ వెన్ ఐ రిక్వెస్ట్ దెమ్ అట్ ది సెక్యూరిటీ to the CISF officers that please do an ETD test for my artificial limb, they still want me to remove my artificial limb and show it to them. Is it humanly possible, Modi ji? Is this what our country is talking about? Is it the respect that a woman gives another woman in our society? ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత సిఐఎస్ఎఫ్ బృందం ఆవిడికి క్షమార్పణలు చెప్తూ ట్విట్టర్ లో ఒక పోస్టును పెట్టారు. ఇది కేవలం ప్రయాణికుల రక్షణార్థం ప్రోటోకాల్ విధంగానే మేము పరీక్షలు చేస్తాము అని, ఆవిడికి బాధను కలిగించడం తాము ఉద్దేశం కాదని, ప్రోటోకాల్ భాగంగానే తాము ఆ విధంగా చేయవలసి వచ్చిందని వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా ప్రయాణికుల యొక్క శ్రేయస్సు కోసం తాము ఈ విధంగా నడుచుకోవాల్సి వస్తుందని వాళ్ళు తెలియజేశారు. సుధా రామచంద్రన్ పెట్టినటువంటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Good evening. This is a very personal note that I want to tell our dear Prime Minister Shri Modi ji. This is an appeal to the central government and the state government. I am Sudha Chandran, an actress and dancer by profession, who has danced with an artificial limb and created history and made my country feel very proud of me. But every time that I go on my professional visits, each time I'm stopped at the airport, and when I request them at the security to the CISF officers that please do an ETD test for my artificial limb, they still want me to remove my artificial limb and show it to them. Is it humanly possible, Modi ji? Is this what our country is talking about? Is it the respect that a woman gives another woman in our society? I request you, it's my humble request to you, Modi ji, that please, like you give a senior citizen a card to say that he's a senior citizen.